गुड मॉर्निंग टू एवरीवन, वेलकम टू अवर यूट्यूब चैनल रामबाबू नर्रा। ई रोज़ मनो ई वीडियो आयुर्वेद पितामहुलु वाग्भट्टाचार्य लांटि महानुभावुलु सूचिंचिन कोन्नि आरोग्य विषयाल गुरिंचि तेलुसुकुंदाम। मुख्यंगा रोजू प्रारंभमय्ये मन दिनचर्य षड्रुचुल्लो मुख्यमैन चेत्तो प्रारंभिंचडं मंचिदनि मन पूर्वीकुल अभिप्रायं। अंटे व्यापकुलतो पंडुतोंकुंटे कलिगे प्रयोजनाल गुरिंचि मात्लाडुकुंदाम। ప్రకృతిలో విరివిగా సులభంగా లభించే వేప పళ్ళతో పండ్లు తోముకుంటే మనం పొందే ప్రయోజనాలు అనేకం। ముఖ్యంగా నోట్లో క్రిములు నిర్మూలించబడతాయి, దంతక్షయం నివారించబడుతుంది, నోరు పరిశుభ్రంగా, దంతాలు గట్టిగా దీర్ఘకాలం మన్నుతాయి। అలా కాక ప్రకృతికి దూరంగా పేస్టు బ్రష్ వాడితే నాలుక సున్నితత్వం కోల్పోయి మనం తినే ఆహారం మీద మన అదుపు ఉండదు। శారీరక శ్రమ తగ్గించిన నేటి పరిస్థితుల్లో అదే నేటి ఊబకాయం అంటే ఒబిసిటీ సమస్యకు కారణం అంటే నమ్మగలమా? దంతధావనకు వేప పళ్ళు ముఖ్యమైనది అన్నమాట। రోజు షడ్రుచులతో మిళితమైన ఆహారాన్ని భుజించి ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించమని అనేక శాస్త్రాలు ఘోషిస్తున్నాయి। మనం పేస్టుతో ముఖం కడుక్కోవడం ద్వారా హానికరమైన తీపితో రోజును ప్రారంభిస్తున్నాం అన్నమాట। అలా కాక షడ్రుచుల్లో ముఖ్యమైన వేప చేదుతో రోజును ప్రారంభిద్దాం। వేపను నోట్లో పెట్టగానే అష్టభావాలు కలుగుతాయి। అష్టభావాలు అంటే స్తంభము, ఛేదనము, రోమాంచనము, సర్వభంగము, స్వరభంగము, ఐశ్వర్యము, కంపము, వైవర్ణ్యము, అశ్రుపాతము అంటే శరీరము మనసు ఉత్తేజమవుతాయి। తల వెంట్రుకల నుండి కాలిగోటి నరాల వరకు ఉత్తేజమవుతాయి। ఏ రోజుకు ఆ రోజు కొత్త అనుభూతి కలుగుతుంది। ఎప్పటికప్పుడు మన మనసును ఆక్రమించి వ్యాపారం చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు సూపర్ బజార్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా తన వ్యాపారాన్ని వ్యాపపులను కూడా ప్రవేశపెట్టారు। 780 గ్రాములు బరువున్న 50 వేప పొలలు 999 రూపాయలుగా ప్రకటించి 70% డిస్కౌంట్ అని 298 రూపాయలకు అమ్ముతున్నారు। ఒక సంవత్సరం గ్యారెంటీ అంటున్నారు। మామూలుగా 2 రోజులకే ఎండిపోయి మహా అయితే ప్రజలో పెడితే ఇంకో 10 రోజులు తాజాగా ఉండవచ్చు। అటువంటిది సంవత్సరం గ్యారెంటీ ఎన్ని రసాయనాలు పూసి ఉంటారు? అప్పుడు అవి పేస్ట్ కన్నా హానికరం కాదా? ఎవరు ఏమీ అనుకోరు। అన్ని దేశాల్లో వేప చెట్లు ఉండకపోవచ్చు, భారతదేశంలో కొదవే లేదు, అందులో తాజా పుల్లలను స్వయంగా తెచ్చుకోవచ్చు। ఇబ్బంది అనుకుంటే ఒకేసారి ఎక్కువ పుల్లలు తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టి ఆడ మగ పిల్లలు రోజు వాడుకోవచ్చు। చెప్పటం మర్చాను, సుమారు 100 సంవత్సరాలకు పూర్వము మహాత్మా గాంధీని బ్రిటిష్ పాలకులు ఏమిటి మా భారతీయుల గొప్పదనం, ఉదయం లేవగానే వేప పుల్లలతో లేదా బొగ్గుపొడితో మొహం కడుక్కుంటారు, ఇంకా అనాగరిక లక్షణాల నుంచి బయటపడరా అని ఎగతాళిగా మాట్లాడితే అప్పుడు మహాత్మా గాంధీ గారు పాచి పట్టిన దుర్గంధం వెదజల్లే బ్రష్ను 3 నెలల పాటు వాడడం, మేము రోజుకు కొత్త బ్రష్తో పళ్ళు తోముకుంటామని గర్వంగా సమాధానం చెప్పారంటే వేప పుల్ల భారతీయ జీవితంలో ఎంత పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు। చెప్పడం మర్చే, వేప మంచి విరోచన కాదు, చక్కగా శుభ్రపడుతుంది పొట్ట। గర్భిణీలు ప్రసవించే వరకు దీనికి దూరంగా ఉండడం మంచిది, ఎందుకంటే ఇది ఉష్ణకారి, తల్లికి లోపల ఉన్న బిడ్డకి రక్షణ దృష్ట్యా ఇది అవసరం। చివరగా మన సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టి ప్రాచ్యాతల వింత పోకడల మోజులో పెడితే మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడి నేడు పుట్టుకొస్తున్న భయంకర వైరస్లతో సహజీవనం చేయక తప్పదు। వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్।